హాయ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు నేను ఫ్రంట్ పార్ట్లు టక్స్లు ఎలా కుట్టుకోవాలి సన్నగా ఉండేవారికి టక్స్లు ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రంట్ పార్ట్లో సన్నగా ఉండేవారికి టక్స్లు మనం సైజ్ తగ్గించి కుట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడు, ఎక్కడ షోల్డర్కి మధ్యలో కుట్టుకుంటాం ఎవరికైనా, కానీ సన్నగా ఉండేవారికి షోల్డర్కి మధ్యలో కాదండి, ఇంకా తగ్గించి కుట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా షోల్డర్కి మధ్య భాగాన కుట్టుకుంటాం ఎవరికైనా. సన్నగా ఉండేవారి కోసం మాత్రం తగ్గించి కుట్టుకోవాలి, సైజు తగ్గించుకోవాలి పూర్తిగా వాళ్ళకి. నేను ఇక్కడ ఆల్రెడీ టక్స్లు పెట్టేసుకున్నాను టక్స్లకి. సన్నగా ఉండేవారికి టక్స్ పూర్తిగా తగ్గించి కుట్టుకోవాలండి. షోల్డర్ మధ్యలో కూడా నేను చూడు ఇక్కడ క్లాత్ జరుపుతున్నాను, షోల్డర్ మధ్య భాగాన కాకుండా కొంచెం పక్కకు జరిపి చూపిస్తున్నాను చూడండి. కొంచెం మనం ఉక్సులు పట్టీకి కొంచెం దగ్గరగా కుట్టుకోవాలి టక్స్. వెడల్పు కూడా నేను అంగుళం కూడా పెట్టుకోలేదండి, రెండు మడతల మీద అంగుళానికి తగ్గించి గుర్తు పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. షోల్డర్కి మధ్య భాగాన మడిచిన తర్వాత నేను అంగుళంన్నరగా పెట్టుకున్నాను, తగ్గించి పెట్టుకున్నాను ఇక్కడ టక్స్. నేను ఉక్సులు పట్టికెళ్ళి నేను కొడుతున్నాను చూడండి. ఇప్పుడు ఆ టక్స్ మాత్రం పెద్ద టక్స్కి ఎదురు కుట్టుకోవచ్చు లేదా మధ్యలో కూడా కుట్టుకోవచ్చు. ఉక్సులు పట్టీకి కింద వైపున పోసిన పెద్ద టక్స్కి ఎదురైనా కుట్టుకోవచ్చు, ఇలా మధ్యలోనైనా కుట్టుకోవచ్చు. మీకు కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఇలా పెద్ద టక్స్కి ఎదురు చూసుకొని కుట్టుకోండి. సన్నగా ఉండేవారికి టక్స్కి పెద్ద టక్స్కి ఎదురుగానే కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవాలి, మధ్యలో కుట్టుకున్నా ఏమీ కాదండి, కానీ ఇలా కుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కడా లూజ్ అనేది మిగలకుండా కరెక్ట్గా వచ్చిద్ది. నేను ఇక్కడ పెద్ద టక్స్కి ఎదురు పెట్టుకొని కుట్టుకుంటున్నాను, సంక భాగంలో టక్స్ కూడా. చివరి క్లాత్తో కలిసిపోయేలాగా కుట్టుకోవాలి ఏ టక్స్కైనా, ఇలా క్లాత్లో కలిసిపోవాలి చివరి కుట్టు మట్టుకి. మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇలా సైజు తగ్గించి కుట్టుకోవాలి, పెద్ద టక్స్లోనే ఉండిద్దండి ఏదైనా సరే. ఫ్రంట్ పార్ట్లో పెద్ద టక్స్ని సైజ్ పెంచుకోవటం తగ్గించుకోవటం వాళ్ళ సైజును బట్టి మనం తగ్గించుకొని కుట్టుకోవాలి. చూడండి నేను ఫ్రంట్ పార్ట్ రెండవ వైపుది కూడా కుట్టేసుకుంటున్నాను. వాళ్ళేనా పడితే సన్నగా ఉండేవారికి మాత్రం క్లాత్ తగ్గించి టక్స్ కుట్టుకోవాలి. పెద్ద టక్స్ కింద వైపున కుట్టుకునే టక్స్, ఆ టక్స్కి ఎదురులోనే నేను కుట్టేసుకుంటున్నాను. కాజాల పట్టీ కలి ఇది కూడా నేను పెద్ద టక్స్కి ఎదురు ఉండేలా చూసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా కొంచెం మధ్యలో కాకుండా కింద వైపున పడిద్దండి కుట్టు, అయినా ఏం కాదు మీకు కరెక్ట్గా వచ్చిద్ది. నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను, మధ్యలో కుట్టుకోవచ్చు లేదా కొంచెం టక్స్కి ఎదురులో కింద వైపునే కుట్టుకోవచ్చు, ఏం కాదు. నేను మాత్రం ఇక్కడ టక్స్కి ఎదురు చూసి కుట్టుకుంటున్నాను. చిన్న సైజు వారికి మాత్రం టక్స్లు కొంచెం కిందకి ఇలా కుట్టుకుంటేనే వాళ్ళకి టెస్ట్ భాగం లూజ్ అనేది మిగలకుండా కరెక్ట్గా వచ్చిద్ది. ఇక్కడ కూడా నేను టక్స్కి ఎదురు చూసుకొని పెట్టుకుంటున్నానండి.
పెద్ద టక్స్కి ఎదురే పెట్టుకొని కుట్టుకున్నాను. ఎవరికైనా ఇలా కుట్టుకుంటే జాకెట్ పర్ఫెక్ట్గా వచ్చింది. మూడు టక్స్లు కూడా విడివిడిగా ఎడంగెడంగా కుట్టేసుకుంటుంటారు. అలా కాదండి, సన్నగా ఉండే వాళ్ళకి ఇలాగే కుట్టుకోవాలి. టక్స్ చిన్న సైజు పెట్టి కుట్టుకోవాలండి. రెండు ఫ్రంట్ పార్ట్లు ఇక్కడ టక్స్లు కుట్టేసుకున్నాను. చూడండి నేను ఎంత దగ్గర దగ్గరగా కుట్టేసుకున్నానో. పెద్ద టక్స్ను మాత్రం నేను ఎక్కువ దూరంలో కుట్టేసుకోలేదండి. ఈ పెద్ద టక్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. పెద్ద టక్స్ చిన్న సైజు కుట్టుకుంటే ఆ టక్స్ను బట్టి మనం అన్ని ఆ రెండు కూడా కుట్టేసుకుంటాం కాబట్టి అందుకని చెప్పి నేను కొంచెం దగ్గరగా కుట్టి చూపిస్తున్నాను. రెండు ప్రింట్ పార్ట్లు కూడా ఇలా కుట్టేసేసుకున్నాను. ఉక్సులు పట్టికి దగ్గరగా కుట్టేసుకోవాలి టక్స్ని, పెద్ద టక్స్ని.